మూడు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి. ఇది నేను గుర్తుపెట్టుకుంటా. ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా, 150 నుంచి వస్తున్నా. మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి. ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్. అలాగే ఆథర్ వెన్సల్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ, మా రైటర్స్కి కోన గారికి, చక్రవర్తి గారికి, అండ్ కొరియోగ్రాఫర్స్కి, ఈ సాంగ్ చేసిన కొరియోగ్రాఫర్స్ అందరికీ, శేఖర్ మాస్టర్కి, మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇంత మెమరబుల్ ఫిలిం. ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముల మీద ఎంత ప్రేమ, ఎంత పిచ్చో, లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి, అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్, ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే, నేను ఒకే ఒక సీన్ వాల్టర్ బీరేలో ఉంది, అది వాళ్ళ తమ్ముళ్ళు కాబట్టి ఆయన కామ్గా ఉన్నారు. బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది, అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముల మీద ఉన్న ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలరు ఆయన. మామూలుగా చిరంజీవి గారు బాగా క్వాయిట్గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం, ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంత మేళ్ళ మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతరులకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వాయిట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వాయిట్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం క్వాయిట్గానే చెప్తున్నాం మేము క్వాయిట్గా ఉండమని. మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఇంత బాగా ఫంక్షన్ జరిపినందుకు దయాకర్ గారు, మళ్ళీ మళ్ళీ మేము ఇక్కడ రావాలని మాకు కోరిక ఉంది, మీ కోరిక మేము నాన్నగారి ద్వారా ఎలాగెలా నిజం చేస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వరంగల్, ఇంత మెమరబుల్ ఈవినింగ్ వాల్టర్ వీరయ్య గారికి ఇచ్చినందుకు. Thank you. Thank you, Charan garu.